బరువు తగ్గాలనుకుంటున్నారా ఆయుర్వేద గుణాలు ఉన్న బి బెటర్ వాడండి తగ్గండి ఆర్డర్ కే డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేయండి నమస్తే విజయ మేడం నమస్తే ఉష కొంతమంది రిలేషన్ లో ఏ విధంగా ఉంటూ ఉంటుందంటే వాళ్ళని చూస్తే ఆ రిలేషన్ లో మనకే ఊపిరాడదు కొన్నిసార్లు ఇంకా అక్కడ ఉన్న పర్సన్ అయితే ఉక్కిరి అయిపోతూ ఉంటారు అతి ప్రేమ పాటు అతి కేరింగ్ ప్రతి దానికి అసలు అక్కడ ఏం ఏమవుతుంది ఏమవుదో విషయం పక్కన పెడితే ఏదైనా అవుతుందేమో అని ముందు నుంచి వీళ్ళు పుషప్ చేస్తూ ఉంటే బ్యాక్ మాట్లాడుతూ ఉంటుంటే వినే వాళ్ళకు కూడా వింతగా ఉంటుంది ఇంకోటి అసహ్యంగా కూడా అనిపిస్తూ ఉంటుంది అంతెందుకు అసలు చేయాల్సిన పని ఏంటి అని మనకే అలా అనిపించినప్పుడు అక్కడ ఫేస్ చేస్తున్న వాళ్ళకి ఇంకా భారంగా ఉంటూ ఉంటుంది స్పెషల్లీ ఒక అమ్మాయికి జరిగిన ఇష్యూ ఇది సో అతి కేరింగ్ దాంతోపాటు అతి ప్రేమ ఎంతవరకు దారి తీయొచ్చు అంటారు ఎంతవరకు అవసరం అంటారు దీని నుంచి బయటపడాలంటే అసలు రిలేషన్లో కానివ్వండి కామన్గా మనం చూసుకుంటే ఏ రిలేషన్లోనైనా ఏదైనా సరే ఎక్కువ అవుతే చాలా విషంగా మారే అవకాశం ఉంటూ ఉంటుంది దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయొచ్చు అంటాం అబ్బో చాలా కష్టం మొదట్లో ఇప్పుడు ఈ ఒక అమ్మాయి ఫేస్ చేస్తున్న ఇష్యూ అన్నావు మొదట్లో అమ్మాయి అసలు పెళ్ళైన కొత్తల్లో అసలు నా భర్త లాగా నన్నుగా కేరింగ్ గా చూసుకునే వాళ్ళు ఉండరు అసలు చాలా అదృష్టవంతురాలు అనుకుని ఉంటుంది లేదా చుట్టూ ఉన్న వాళ్ళు కానీ అమ్మాయి తల్లిదండ్రులు కానీ అమ్మాయి ఫ్రెండ్స్ కానీ అదృష్టవంతురాలు అనుకుంటారు ఫస్ట్లో బట్ సరే ఇప్పటికీ అనుకుంటా ఉండి ఉండొచ్చు అది వేరే విషయం బట్ ఈ అమ్మాయి ఏమనుకుంటుంది అన్నది ముఖ్యం ఇది మనం సైకాలజీ కోణంలోంచి చూస్తే ఏమవుతుందంటే ఇట్లా అతి ప్రేమ అతి కేరింగ్ చూపించే వాళ్ళు అది పార్ట్నర్ లాగా చూపించరు పేరెంట్ లాగా చూపిస్తారు నీకు ఆ డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు మనం పిల్లల్ని ఎట్లా కేర్ఫుల్ గా చూస్తాం పడిపోతారేమో చేయి పట్టుకుని నడిపించాలి అని అది పిల్లల వయసును బట్టి ఇవాళ రేపు ఇప్పుడు నాలుగేళ్ళు వచ్చిన తర్వాత కూడా నడిస్తే పడిపోతాడని పట్టుకుంటే పోతాడు వాడు కూడా ఒప్పుకోడు ఒప్పుకోడు అవును నేను పరిగెత్తాలి నేను అని విధులిచ్చుకుని ఏడ్చి చేయి లాగేసుకుని వెళ్ళిపోతాడు అలాంటిది ఈ పేరెంటల్ కేర్ అనేది పార్ట్నర్ కి చూపిస్తే మాత్రం అది చాలా ఊపిరాడినట్టు ఉంటుంది ఎందుకంటే మనకి ఒక వ్యక్తిత్వం ఉంటుంది మనకి ఇష్టాలు ఉంటాయి మనకి ఒక అభిప్రాయాలు ఉంటాయి అవేవి కాకుండా వాళ్ళది అంతా ప్రేమ అనుకుని కేరింగ్ అనుకుని అవన్నీ ఆ భార్య మీద వృద్ధి చూపించేస్తే ఏంటంటే ఆ అమ్మాయికి ఇప్పుడు తీపి కూడా ఎక్కువ తింటే మొహం వచ్చుతుంది అవునా అవును వెంకటేస్తూ ఏదైనా అది ఏదైనా సరే ప్రేమతో సహా అతి సర్వత్రా వర్జేత్ ఇంకొకటి మనం ప్రేమ అని దాన్ని అనుకున్నప్పుడు ఏం మాట్లాడుకున్నాం అంటే రిలేషన్షిప్ బాగుండాలంటే మనం ఎప్పుడూ కూడా ప్రేమతో పాటు నమ్మకం రెస్పెక్ట్ ట్రస్ట్ అండ్ రెస్పెక్ట్ ఈ రెండు లేనప్పుడు ఒట్టి ప్రేమ కూడా పనిచేయదని అనుకున్నాం ఇప్పుడు ఇక్కడ జరిగేది అదే ఇప్పుడు ఆ అమ్మాయి అభిప్రాయాలకు రెస్పెక్ట్ లేదు అక్కడ సో నాకు తెలిసిన ఒక ఇష్యూ నేను చదివింది ఒక అంటే నా క్లయింట్ కాదు నా ఫ్రెండ్ సైకాలజిస్ట్ ఆయన క్లయింట్ ఏంటంటే ఈవిడికి చిన్న తలనొప్పి ఒక ఏదో వస్తే ఒక చిన్న పారాసిటమాల్తో పోయేదానికి ఈయన రీసెర్చ్లు చేసేసి ఏదో చదివేసి గూగుల్లో అది చేసి ఇది చేసి డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుని టెస్ట్లన్నీ చేపించి ఆ టెస్టుల్లో ఏమీ లేవంటే ఈయనకి డిసప్పాయింట్మెంట్ సరిగ్గా అందరూ ఏదన్నా చేయటం లేదేమో అని ఇది ఒక రకమైన ఉక్కిరి బిక్కిరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకే తలనొప్పి ఒక వంద జ్వరం వచ్చింది అనుకుందాం మనం ఏం చేస్తాం జనరల్ గా అది కూడా అసలు చెప్పను కూడా చెప్పం ఏ పారాసెటమాల్ వేసుకున్న తగ్గకపోతే అప్పుడు చెప్తాం నిన్నటి నుంచి జ్వరంగా ఉంది పారాసిటమాల్ వేసుకున్న డోలో తగ్గలేదు అని బట్ అది గమనించి పొరపాటున జ్వరం వచ్చిందంటే నీకు అన్ని టెస్టులు చేపించేసి నీ మొత్తం ఇదన్నీ చేపిస్తే ఇంకోసారి ఈ జ్వరం ఎందుకు వచ్చిందిరా నాయన నా చావు కనిపిస్తా లేదా ఖచ్చితంగా జాగ్రత్త ఉండటం వేరు అతి జాగ్రత్త ఉంటాం వేరు అట్లాగే ఆ అమ్మాయి రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు ప్లేట్ కింద జారి పడిపోయి ప్లేట్ పగిలిందంట అందుకని చెప్పి ఇంక ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినా బుఫేల్ కి ఈ అమ్మాయిని పెట్టుకునివ్వడు ఈయనే పెట్టుకొచ్చేస్తాడు అన్ని ఇది మరీ ఓవర్ అన్ని ఓవర్ గానే ఉంటాయి వాళ్ళు ఓవర్ అనుకోరు జాగ్రత్త అనుకుంటారు భార్య అంటే ప్రేమ చూపిస్తున్నాం అనుకుంటారు బట్ ఈ అమ్మాయికి అమ్మాయికి గిల్ట్ గా ఉంటుంది మేడం గిల్ట్ అసలు గిల్ట్ పక్కన పెడితే అసలు నేనేదో తినాలనుకుంటాను వెళ్ళి అక్కడ ఉన్నీ పెట్టుకొస్తే అక్కడ సో పోని ఈ అమ్మాయి కూడా పక్కనే వెళ్ళి ఇది పెట్టి ఇది పెట్టి ఇది పెట్టి అంటున్నాను చూసే వాళ్ళు ఏమనుకుంటారు పన్ను పోసుకోలేదా ఏ అమ్మాయి రోగం అనుకుంటారు ఖచ్చితంగా అని అనుకున్నాయి అవుతుంది అక్కడ అనుకుంటారా లేదో పక్కన పెడితే ఈ అమ్మాయి అదే దృష్టితో ఉంటుంది ఇప్పుడు పక్కన నుంచుని ఇది కొంచెం పెట్టండి అది పెట్టండి ఇది పెట్టండి అని అది అంతా తిప్పుతుంటే బుఫే ఏరియా అంతా నువ్వు నేను చూసినా అంతే అనుకుంటావు ఏ మొగుడితో మోపించపోతే ఆ మాత్రం అంత సుకుమారి ఆవిడే పెట్టుకోలేదా ప్లేట్లో అని మనకి చూసే వాళ్ళకి ఏం తెలుస్తుంది వాళ్ళ లోపల కదా ఇట్లాగే మళ్ళీ ఇంటికి ఎవరన్నా వస్తే ఆ టేబుల్ మీద గిన్నెలన్నీ ఆయనే పెడతాం గిన్నెలన్నీ ఆయనే సర్దటం ఇవన్నీ చేస్తుంటాడంట ఈ ఫ్రెండ్స్ అందరేమో నీకు అసలు కొంత వెటకారంగా ఒకటి రెండు సార్లు సరే ప్రేమ అనుకుంటారు ఆ తర్వాత నుంచి ఈవిడు కూర్చుంటున్న ఆయనే వెటకారం అనో లేకపోతే ఆయన నడిపిస్తుంది అనే మాటలు మాటలు అసలు ఒక ప్రాబ్లం కాదు అన్నీ పక్కన పెడితే అసలు కొంతమంది ఉంటారు నాకెందుకులే మాయం చేసుకుంటున్నాడు కదా అని వదిలేసి ఊరుకోగలిగి దాన్ని ఎంజాయ్ చేస్తుంటే ఓకే బట్ ఈ అమ్మాయి ఇబ్బంది పడుతున్నప్పుడు అది కరెక్ట్ కాదు సో నువ్వు నిజంగా ఇష్టపడుతున్నావు అనుకో భార్యని భార్య సంతోషం చూడాలి భార్య కష్టపడుతుందా లేకపోతే ఇది కాదు కదా సో నువ్వేం చేస్తున్నావు ఈ ఓవర్ కేరింగ్ ఓవర్ ఎఫెక్షన్తో నీ భార్యని ఇబ్బంది పెడుతున్నావు నీ భార్యని బాధ పెడుతున్నావు సో ఇట్లాంటి ఈ కేసు జరిగింది రియల్గా అర్థమైందా ఇంకా అమ్మాయి ఏం చెప్పిందంటే నాకు ఆ ఫోబియా ఉంది ఈ ఫోబియా ఉంది అంటే ఆఖరికి ప్లేట్లు పడేసే ఫోబియా కూడా ఉందంటే ఇది కూడా ఫోబియా ఉంటుందా అని అడిగాడంట అబ్బాయి అంటే ఎందుకు పడేస్తావు అని అప్పుడప్పుడు పడేస్తాను ఫోబియా అంటే ఏంటి నేను చేసుకుంటాను అని ఒప్పుకుంటాడేమో అనే ఇదితో ఓకే సో అంటే ఏ రకంగాను ఇది చేయనివ్వరు అది ఎక్కడికి వాళ్ళ అమ్మా ఇంటికి వెళ్ళినా ఈయన ఒక రోజు గ్యాప్తో మళ్ళీ వచ్చేయటం వెనుక ఈ ఫ్రెండ్స్ గర్ల్స్ ట్రిప్స్ వేసుకుంటున్నారు కదా ఇప్పుడు నాలుగు రోజులు వెళ్తానంటే వద్దంటాం ఏదంటే జాయిన్ అవుతా అనడం లేకపోతే ఫ్యామిలీస్తో వెళ్దాం అంటాం ఏదైనా ఈయన కూడా తయారైపోవాలి అక్కడికి సో ఇట్లా ఊపిరాడకుండా ఉన్నప్పుడు అది నువ్వు అబ్జర్వ్ చేస్తే ఏంటంటే అది పార్ట్నర్ లవ్ లాగా ఉండకుండా పేరెంటల్ సూపర్విజన్ లాగా మైక్రో మేనేజ్మెంట్ లాగా ఉండి ఆ అమ్మాయి చాలా ఇబ్బంది పడింది ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ కూడా దీని కిందకే వస్తుంది సో ఇవి ఎందుకు చేస్తారు అంటే వాళ్ళు సమవుజ్జీగా చూడకపోవటం ఒకటి తెలియకుండానే చిన్నపిల్లను ఈ అమ్మాయికి ఏం తెలియదనో ఈ అమ్మాయిని అపురూపంగా చూసుకోవాలను ఈ ప్రాసెస్లో ఏంటంటే తను నాతో పాటు నా ఈక్వల్ పార్ట్నర్ అనేది మర్చిపోయి ఏదో చెప్పాను కదా పేరెంటల్ కేర్ లాగా ఉంటుంది అదొకటి ఇవాళ పేరెంట్స్నే మనం తక్కువ అంటే పిల్లల అభిప్రాయాలు గమనించి చేయండి ఓవర్ సూపర్విజన్ వద్దు ఇవన్నీ చెప్తున్నాం పేరెంట్ గా ఉంటే కూడా మార్చుకోవాల్సి ఉంటుంది అని చెప్తున్నాం ఇంత ఓవర్ ప్రొటెక్షన్ ఓవర్ ప్రొటెక్షన్ ఉంటే వాళ్ళ చేతగానే అలాగ తయారవుతారు పిల్లలు ఇంకా నువ్వు స్పౌజ్ నే అలా చూస్తుంటే భార్యనే ఇంకా అమ్మాయికి తెలుసు అసలు ఏముంటుంది దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు వంట చేయాల్సిన పని లేదు సర్దాల్సిన పని లేదు ఏమీ లేదు తిని కూర్చుంటాం అంటే ఎంత బోరుగా ఉంటది లైఫ్ పోనీ సరదాగా వెళ్ళి ఎంజాయ్ చేద్దామంటే ఎక్కడికెళ్ళినా తోకలాగా నువ్వు వస్తావు ఇది ఎందుకంటే ఒకటి ఇన్సెక్యూర్ పర్సన్ కూడా అయ్యి ఉండొచ్చు ఈ హస్బెండ్ అని అతను సో ఏంటంటే తన ఇన్సెక్యూరిటీస్ని కోడిపెండెన్స్ అంటాం సో ఈ కోడిపెండెన్స్ ఇది ఉన్నప్పుడు ఏంటంటే అన్నీ అవతల వాళ్ళు తమ మీద ఆధారపడేలాగా చేసుకోవటం తెలియకుండానే దాన్ని ప్రేమ అనుకోవటం దాన్ని కేరింగ్ అనుకోవటం ఇట్లాంటి అవలక్షణాలే లక్షణాలు కాదు అవలక్షణాలు ఉంటూ ఉంటాయి వాళ్ళకి చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ని బట్టి వాళ్ళు ఫేస్ చేసిన దాన్ని బట్టి ఏదన్నా ఒక విపత్కర ట్రామా సంఘటనలను బట్టి కూడా వీళ్ళు ఇట్లా ఓవర్గా ప్రొటెక్ట్ చేయటానికి రెడీ అయిపోతూ ఉంటారు ఇంకేళ్ళకి పిల్లలు పుట్టారా చచ్చారే ఆయన చేతిలో సో ఇది ఖచ్చితంగా ట్రీట్ అంటే ట్రీట్ అంటే కౌన్సిలింగ్ చేయాల్సిన విషయం ఆయనకి ఇంకపోతే ఈ అమ్మాయి చెప్పిందా అసలు నాకు ఇబ్బందిగా ఉంటుంది అనేది ఒక వన్ ఫైన్ డే ఖచ్చితంగా చెప్పగలగాలి నా పనులు నేనే చేసుకుంటాను ఇంక నుంచి బౌండరీస్ సెట్ చేయటం బౌండరీస్ సెట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఏంటి ఇవి నేను చేస్తాను ఇవి మీరు చేయండి అనేది అట్లాగే ఈయన బిహేవియర్ని బట్టి ఎంతవరకు ఎన్ని ఎంతవరకు చెప్పొచ్చు ఎంతవరకు చెప్పకూడదు అనేది ఖచ్చితంగా ఆయనకి ఈ కౌన్సిలింగ్ అవసరం అవుతుంది అంటే బౌండరీస్ సెట్ చేసుకోవటానికి ఇద్దరికీను ఆయన కరెక్షన్ ఆఫ్ ఈ బిహేవియరల్ ప్యాటర్న్స్ ఇవన్నీ చేయటానికి ఇంత ఓవర్గా ఇదే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పిన కేసీ అయితే మాత్రం ఖచ్చితంగా హీ నీడ్స్ ఎ కౌన్సిలింగ్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో ఊపిరి ఆడని చోట మనం ఉండలేము అది ఏదైనా సరే ఇక్కడే ఒక రకంగా ఏంటి రెస్పెక్ట్ లేనట్టు అమ్మాయి అభిప్రాయాలకి ప్రేమ ఉంది కానీ రెస్పెక్ట్ లేదు రెస్పెక్ట్ లేని చోట కూడా ఒక ఇండివిజువల్ ఉండలేరు నువ్వు కాస్త తక్కువ ప్రేమైనా ఇవ్వచ్చు కానీ ట్రస్ట్ రెస్పెక్ట్ లేనప్పుడు నువ్వు ఎంత ప్రేమ చూపించినా ఇప్పుడు అలా కాదమ్మా ప్రేమ చూపిస్తావు నిన్ను చులకం చేస్తుంటాను ప్రేమ చూపిస్తావు నీ చూపిస్తాను నీ అభిప్రాయాలకు విలువ ఇవ్వను ఎక్కడ వాల్యూ ఎక్కడ యాడ్ అవుతుంది నువ్వు ప్రేమ చూపించకు కానీ రెస్పెక్ట్ ఇవ్వు నమ్మకం ఇవ్వు నీ అభిప్రాయానికి వాల్యూ ఇవ్వు నువ్వు చెప్పేదానికి ఒక అటెన్షన్ విలువ ఇవన్నీ ఇస్తే ఏంటంటే అదే ప్రేమ కదా అనుకుంటాం మనం మనల్ని నొప్పించట్లేదు మనకి స్వేచ్ఛ ఉంది ఫ్రీడమ్ ఉంది మనకి మనం కావాలనుకున్నది చేసే స్పేస్ ఉంది అలాంటప్పుడు అదే ప్రేమ అవుతుంది బట్ నువ్వు ప్రేమ అనుకుని నువ్వు వాళ్ళ బౌండరీస్ అన్నిలోకి దూరిపోయి రెస్పెక్ట్ ఇవ్వకుండా అమ్మాయి చేసే పనుల మీద నమ్మకం లేకుండా ఇప్పుడు అలా చేసినప్పుడు దాన్ని ప్రేమ అనుకోరు కొంతమంది ఏమో పొసెసివ్నెస్ అనుకుంటారు కొంతమంది ఏమో ఇన్సెక్యూర్ పర్సన్ అనుకుంటారు ఏదైనా కానీ అల్టిమేట్గా నీ భార్యని నువ్వు హ్యాపీగా అయితే ఉంచలేకపోతున్నావు కాబట్టి ఇట్స్ యువర్ డ్రాబ్యాక్ సో మార్చుకోవాల్సిన అవసరం కౌన్సిలింగ్ షూర్ మేడం ఉక్కిరి బిక్కిరి అయ్యే అంతలా కూడా మనిషిని ఇబ్బంది పెట్టడం అసలు అది కరెక్ట్ కానే కాదు అండ్ అమ్మాయికి తనకి సంబంధించి తనకి ఎంత ప్రెషర్ ఉంటుందో బయట వాళ్ళ మాటలు విన్నప్పుడు కూడా అంతే బాధగా కూడా ఉంటుంది తనకి లేకుండానే బ్లేమ్ అవుతుంది కాబట్టి ఎగ్జాక్ట్లీ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్